నంద్యాల పట్టణంలోని జర్నలిస్టులకు 5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం అందిస్తా అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని 100 మంది ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు 5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం తన స్వంత నిధులతో అందిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. గురువారం పట్టణంలోని ఆయన స్వగ్రహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ఎంతో ఒత్తిడితో జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకుల తప్పులను ఎత్తిచూపే సమాజ అభ్యుదానికి జర్నలిస్టులు కృషి అభినందనీయమన్నారు. చాలీ చాలని జీతాలు ఇబ్బందులు ఎదుర్కొనే జర్నలిస్టులకు తన వంతుగా నూతన సంవత్సరం క్రిస్మస్ కానుకగా వారి కుటుంబాలకు మేలు జరిగేలా ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రాయల్ సుందరం ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద సాధారణ పాక్షిక అంగవైకల్యం జరిగినా బీమా వర్తిస్తుందని, ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆసుపత్రి వైద్యానికి ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని చెప్పారు. అలాగే పట్టణంలోని సెవెన్ హిల్స్ యాజమాన్యం మారుతి కుమార్ సౌజన్యంతో ప్రతి జర్నలిస్టుకు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఓపీ ఉచితంగా అందించేందుకు ఇన్వెస్టిగేషన్ టెస్టులతో 50% డిస్కౌంట్ వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం ముందుకు వచ్చిన సెవెన్ హిల్స్ అధినేత మారుతి కుమార్ ను ఈ సందర్భంగా భూమా అభినందించారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని, అవసరమైన డాక్యుమెంట్లు తమ కార్యాలయంలో అందించాలని భూమా ఈ సందర్భంగా కోరారు. కాగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేని సెవెన్ హిల్స్ అధినేత మారుతి కుమార్ ని పట్టణంలోని జర్నలిస్టు నేతలు అభినందించారు. ఈరోజు మీడియా మిత్రుల కోసం ఏదైనా చేయాలి అన్న ఒక ఆలోచనతో ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేస్తే మీడియా వాళ్ళందరికీ కష్టపడి పగలనుక రాత్రనుక అందరూ కూడా ఈ న్యూస్ అన్నిటికీ తీసుకోవడానికి మీరు అందరూ ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలందరికీ న్యూస్ షేర్ వేయడానికి అందరికి తెలుసు. కానీ ఎవరికి కూడా పర్టికులర్గా మిగతా ఉద్యోగాలందరికీ జీతాలన్నీ ఉంటాయి, కానీ మీడియా మిత్రులకి ఎవరికి మాత్రం అది పర్టికులర్గా జీతాలు అనేది కూడా ఏమి ఉండదు. సో నా వంతుగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఏర్పాటు చేస్తే